స్పెషల్ ప్రేమలో అందరు పడతారు కానీ కొంతమంది రిస్క్ లో పడతారు అలాంటి రిస్క్ లో పడే మన భాస్కర్ పరిస్థితి ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీ ప్రాక్టీస్ కదా టేక్ రష్మితో కలిసి చేద్దామా బాగుంటుంది అప్పుడు నాలుగు టేక్ చెక్కలు తీసుకురాలి నన్ను మోసుకెళ్ళండి కొత్త సంవత్సరం కొత్త సెట్ కొత్త లొకేషన్ మనం కొత్తగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దామా ఆల్రెడీ ఒకటి ట్రాక్ చేసినందుకే చిత్రం ఉంచు ఊడని చిత్తుకాయ తెలుగు దిరుతున్నాడు యుఎస్ లో నా అందాన్ని చూసి దేని పోలుస్తా యుఎస్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నువ్వు రెండు ఒకలాగే ఉంటాయి ఎందుకు భాస్కర్ రెండు ఫోటో తీసుకోవడం తప్ప దేనికి పనికిరావు దేనికి పనికిరావు ఈ యుఎస్ ని వదిలేసి ఆంధ్రా ఎల్లి ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఎలాంటి బిజినెస్ పెట్టొచ్చు నాకు తెలిసి నీ ఫేస్ కి వర్సా మసాజ్ సెంటర్ ఈ సంక్రాంతి పండక్కి యుఎస్ నుంచి ఇండియా వెళ్లి మీ నాన్న నొప్పిచ్చి పెళ్లి చేసుకుంటా జబర్దస్త్ హీరో జబర్దస్త్ లో హీరో ఎవరు అంటే భాస్కర్ అంటున్నారు పెద్ద ఆర్టిస్ట్ ఎవరు అంటే భాస్కర్ అంటున్నారు ఆర్టిస్ట్ గురించి నువ్వు నేను చెప్పుకుంటే చెప్పించి కొట్టుకోవాలి మనమే సరే మీ చెల్లెని పిలిపించు చూస్తా అదేంటి కుక్క చింపిని ఇస్తారంటారు కదా కుక్కకి భాస్కర్ కి తేడా లేదమ్మా చిన్న పిల్లని చేసి అలా కొట్టొచ్చా భాస్కర్ వాడెవడ అమెరికాలోనే ఉంటాడు నేను పట్టుకుంటా వాడి పేరేంటి ఒమిక్రాన్ అందుకేనే వైరస్ లా వచ్చి అంటించి వెళ్ళిపోయాడు సరే వాడు ఏ ఊర్లో ఉంటాడు కాలిపోయినాయా అది కాలిపోయినా కాదు కాలిఫోర్నియా నువ్వెక్కడ ఉంటావు షాంపో వాడి పిస్కు అమెరికాలో ఈ ఊరు ఎక్కడ ఉంది షాంపో వాడి పిస్కు 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 శాన్ ఫ్రాన్సిస్కో ఆ పిస్కు సరే మన ఇండియా పోదాం పద నాన్న నాన్న ఇది అల్లుడు వీడు అల్లుడు అంటే గాడిద లాక్క ఉన్నాడు వీడు అల్లుడా నిన్ను ఎందుకు పంపించా సో మెనీ మనీ విల్ పెట్టి నిన్ను అమెరికా వై విల్ గోరా వై విల్ గోరా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అమెరికాలో టూ డేస్ ఇండియాలో ఉండి వెళ్ళిపోతాం నువ్వేం చెప్తావు రా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇచ్చింది ఇలాంటి పనికి మాలి లేదు ఎవడో ఇచ్చుంటారులే మీరు అమెరికాలో పెళ్లి చేసుకోవడం కాదు ఇండియాలో పెళ్లి చేసుకోవాలి మేము పెళ్లి ఏర్పాట్లు చేస్తాం రెడీగుండు ఏంటి వర్ష ఎవరు భాస్కర్ ఆర్టిస్ట్ ఇంకొకసారి నేనే కొత్త ఆర్టిస్ట్ అన్నావు అంటే ఇప్పుడు పెళ్లి అంటున్నాడు ఏం చేయాలి ఇక్కడ ఎలా స్కిట్ చేస్తున్నావు దీంతో స్కిట్ చేసానని ఫిక్స్ అయిపో భాస్కర్ సరే సరే మామయ్య గారు రండి ఆ ఒమిక్రాన్ గారితో చేసినప్పుడు నీకు సిగ్గలే కానీ ఇప్పుడు సిగ్గేస్తుందా మంత్రి గారు ముందుగా ఏం చేయమంటారు మంగళవారం కానివ్వండి అది పరిగో బాబు నువ్వు ముందుగా అమ్మాయి కాలు తక్కువయ్యా అమ్మా నువ్వు తొక్కమ్మ ఈసారి దాన్ని చెప్పు నువ్వు అక్కడ పడుకో మావి ఇక్కడ పడుకుంటాడు లైట్లు అంటే బాగా పడదు లైట్లు ఆపేసే ఆయనకి మ్యూజిక్ అంటే పడుకుంటున్నావే బిట్టు లేకపోతే కానీ బయటికి రావు నీకెందుకు అది కాదే అని వస్తున్నావు
మీరు పదండి మన పని చూసుకుందాం అమ్మో ఇది ఏం చేస్తుందో టెన్షన్ లో చెల్లి మళ్ళీ డోర్ కొడుతుంది ఏదో మొహంది ఏంటి నేను ఆయనతో మాట్లాడాలి ఆయన ఎవరు భాస్కర్ భాస్కర్ ఎవరు నీ మొగుడా నా మొగుని పేరు పెట్టి పిలుస్తావేంది ముక్కు మీద కొట్టానంటే స్టేజ్ దిగి పరిగెడతావు ఆయన నా మొగుడు ఆలిడా కొండలోని జీవితం నాశనం చేసావు మళ్ళీ కండలోని జీవితం కూడా నాశనం చేద్దామని వచ్చావే నువ్వు రావే చూసుకుందాం ఏంటి చేస్తున్నావు కొండి ఏదో మనసు పట్టాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఏదో మనసు పట్టాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో గోలో దేందేది దేందేది ఎందుకు ఇలా కొట్టుకు సస్తారు మళ్ళీ ఓవర్ ల్యాప్ చేస్తావే నువ్వు ఏ మామా ఒక విషయం జరిగింది మీకు చెప్పడం మర్చిపోయి ఏంటి అమెరికాలో దీని ప్రేమించా దీని ఎవడో మోసం చేస్తే దీని ముగ్గురికి ఎక్కడ తీసుకొచ్చింది పెళ్లి చేసుకున్న దీంతో కాపురం చేయమంటారా ప్రేమించిన దీంతో కాపురం చేయమంటారా నాతో చేయి కాపురం నాతో చేయి కాపురం అంటే నాకు తెలియకుండా నా ఇద్దరు కూతుర్ని మోసం చేసావా దట్టి బఫేలో గై గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేజ్ అడే పోయి మళ్ళా రాకి అందుకే రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అనేది బాగుంది అందరూ చాలా బాగా చేశారు అండ్ వర్ష చాలా బాగున్నావు వెరీ నైస్ మనో గారు చాలా బాగుంది భాస్కర్ సిన్సియర్ వద్దన్నా కూడా నువ్వు ఏంటి ఆర్టిస్ట్ అసలు నువ్వు అది ఇది అని చెప్పి వర్ష చాలా బాగుంది అందరూ చాలా బాగా చేశారు ఫైవ్ మా ఫెంటాస్టిక్ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగి హేమంత సిరు సంక్రాంతి పండగని కొంచెం మ్యూజికల్ గా కొంచెం డీజే స్టైల్ చేయడానికి వచ్చేస్తున్నారు టీమ్ డీజే టిల్లు సాస్ వెల్కమ్ దెం డీజే టిల్లు పేరు విన్నిస్తారు సోకే మోహిత తిరు కొట్టది తిల్లు మార డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు ఎస్టర్ పెంచి బట్టు వాసులు మల్గేటట్టు హ్యాపీ సంక్రాంతి గాయ్స్ హ్యాపీ సంక్రాంతి చెప్పండి సినిమా డీజే టిల్లు అండి నేను దాంట్లో ఒక డీజే రోల్ ప్లే చేస్తున్నాను డీజే అంటే ఈ క్లబ్లలో వాటిలలో బోలో అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి అష్ట 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 చూస్తుంటే చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది మీ ఇద్దరు జోడి బాగుంటుంది అనుకుంటున్నాను ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డీజే టిల్లు ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంక్రాంతి రోజున రావటం అంటే సూపర్ హిట్ దాంట్లో ఇంకా నో డౌట్ ఈ వేదిక అటువంటిది ఆల్ ద బెస్ట్ డీజే టిల్లు రిలీజింగ్ టుడే డూ మేక్ ష్యూర్ దట్ యు వాచ్ ద ఫిల్మ్ ఓన్లీ 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 ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హావింగ్ మీ అండ్ నేహా సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిలిచారు సంక్రాంతి రోజు వచ్చాము ఒక పాజిటివ్ సైన్ లాగా ఉంది ఇది సంక్రాంతి రోజు రావడం మా జబర్దస్త్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి మూవీ కూడా సూపర్ హిట్ అయింది కానీ ఈ రోజు ఈ ప్రమోషనల్ యాక్టివిటీ నుంచి మీకు కొంచెం టెన్షన్ ఫ్రీ చేయాలని మేము అనుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ 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 ఎంజాయ్ దిస్ షో